ఎన్నికల నేపథ్యంలో వైఎస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రకటిస్తున్న విధానాలు, చూపిస్తున్న దూకుడు ప్రత్యర్థులను హడలెత్తిస్తున్నాయి. స్వార్థ రాజకీయాలు చేసే వారికి హెచ్చరికల. ఈసారి ఎన్నికల్లో పలువురు సామాన్యులకే పట్టం కట్టారు. వారిలో ఒకరు మైలవరం అసెంబ్లీ అభ్యర్థి సర్నాల తిరుపతిరావు యాదవ్. ఎన్నికల్లో పోటీ చేయాలంటే రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచైనా రావాలి, లేదంటే కోట్ల ఆస్తులైనా ఉండాలి. ఇవేమీ లేకుండా ఎన్నికల్లో పోటీ చేయడం అసాధ్యం. ఈ మాటలు వైఎస్ఆర్సీపీ పార్టీకి మాత్రం అస్సలు వర్తించవు. అర్హత ఉంటే చాలు. ఎలా సంక్షేమ పథకాలు అర్హులకు అందుతాయో, అలాగే నిస్వార్థ రాజకీయాలతో ప్రజల నాయకుడిగా ఉండేవారికి కూడా ఎమ్మెల్యేగా అవకాశం లభిస్తుందని నిరూపించారు వైఎస్ జగన్. 65 నుంచి ఎన్నికల్లో పాడుకుంటున్నాను, అప్పటి నుంచి ఓటేస్తున్నా. ఇక్కడంతా పెద్ద పెద్దవాళ్ళకే వేసాం, చిన్నవాళ్ళకి ఇంతవరకు ఓటేయటం ఎరగం మేము. స్థానిక సంస్థల్లో తప్పితే అసెంబ్లీకి ఇంతవరకు పార్లమెంట్కి కానీ ఎప్పుడు ఎన్నికలేదు. ఇది మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కొత్త అవకాశంగా భావిస్తున్నాం. ఇంతవరకు ఎప్పుడు జరగనటువంటిది చూస్తుంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి పోటీ చేసే అభ్యర్థుల్లో సామాన్యులకు పెద్దపీట వేశారు వైఎస్ జగన్. అలాంటి సామాన్యుల్లో ఒకరు సర్నాల తిరుపతిరావు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీకి దిగుతున్నారు. 1000 రూపాయలు జీతగాన్ని ఇవాళ 33,000 జీతగాన్ని చేశాడు అంటే ఒక టెండర్ని రాజశేఖర రెడ్డి గారు, ఆయన్ని ఎట్లా మర్చిపోకుండా ఉన్నాను. ఈయన్ని కూడా పిల్ల పిల్ల తరాన, అసలు నాకు దేవుడు, మా కుటుంబానికి దేవుడు. అసలు సర్నాల తిరుపతిరావు ఎవరు? ఆయనకే ఎందుకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు? ఓ సొసైటీ అటెండర్ కొడుకు మాత్రమే కాదు, ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని పేద రైతు కుటుంబం నుంచి వచ్చారు సర్నాల తిరుపతిరావు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావం నుంచి వైఎస్ జగన్ వెంటే ఉన్నారు. సామాన్య కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించిన సర్నాల ప్రస్తుతం మైలవరం ZPTCగా సేవలందిస్తున్నారు. 2 ఏళ్లలోనే పలు అభివృద్ధి పనులతో మండలాన్ని ప్రగతి బాటలో నడిపిస్తోన్న సర్నాల ఎమ్మెల్యేగా నియోజకవర్గాన్ని కూడా చక్కదిద్దుతాడన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. అదంతా బురదండి. ఇప్పుడు మరిగి రోడ్డు పోసా బాగుంది. ఇప్పుడు అన్నీ వెళ్ళిపోతున్నాయి, లారీలు కానీ, బస్సు కానీ, ఇది మన బైకులు కానీ మొత్తం వెళ్ళిపోతున్నాయి. వెళ్ళటానికి ఇబ్బంది ఏం లేదు, బాగుంది దారి. అంటే ఇప్పుడు ఇటు వ్యవసాయ పనులకు వెళ్ళే వాళ్ళకి ఎంతమందికి ఉపయోగపడుతుంది? అందరు రైతులు మొత్తం 200 ఎకరం ఉంది. ఈ 200 ఎకరానికి ఇదంతా జరిగిపోతుంది, మీదకి వెళ్తున్నారు. మైలవరం హాట్ సీట్గా ఎందుకు మారింది? ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతోన్న అసెంబ్లీ ఎన్నికలు కౌరవులు పాండవుల మధ్య జరుగుతున్న పోరుగా సీఎం వైఎస్ జగన్ అభివర్ణించారు. దీంతో స్వార్థ రాజకీయాలు చేసే హేమాహేమి ప్రత్యర్థులతో సర్నాల తిరుపతిరావు పోటీకి దిగుతున్నారు. దీంతో మైలవరం నియోజకవర్గం హాట్ టాపిక్గా మారింది. 100 కోట్లకు 150 కోట్లు కొనొచ్చు, కానీ మైలవరం నియోజకవర్గ ప్రజలనైతే కొనలేడు, కొనబాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఇక్కడ ఎగురుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. ఈ నియోజకవర్గానికి, ఈ మైలవరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ నియోజకవర్గాన్ని నన్ను అసెంబ్లీకి ఒక గిఫ్ట్గా పంపిస్తారని కూడా మీ ద్వారా మేము ఛాలెంజ్ చేస్తున్నాం. సంక్షేమం, అభివృద్ధిని నమ్ముకుని సీఎం జగన్ ఈ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. అలాగే ఆయన నిలబెట్టిన అభ్యర్థులు సైతం ప్రజల మనసును గెలుచుకున్న నేతలు కావడంతో మైలవరంలో విజయం వైఎస్ఆర్సీపీ చరిత్రలో మరిచిపోలేని గెలుపుగా నిలిచిపోనుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సన్నాల తిరుపతిరావును గెలిపించడంలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రతి కుటుంబ సభ్యుడు సైనికుల్లాగా, ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కాంక్షిస్తున్నాడో సామాన్యుడిని చట్టసభలో పంపించాలని, దానిలో మేమంతా ఖచ్చితంగా అడుగులు అడుగేస్తూ విజయబావుట మైలవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేస్తామని తెలియజేసుకుంటున్నాను. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి, ఏ పార్టీ కానీ పేద, బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలను ఆశించిన స్థాయిలో గుర్తింపు ఇచ్చింది లేదు. అయితే వైఎస్ జగన్ మాత్రమే ఓ పార్టీ అధినేతగా, సీఎంగా అన్ని వర్గాలకు చట్టసభల్లో అవకాశమిస్తూ ప్రోత్సహిస్తున్నారు. దీనికి ఈ 5 ఏళ్ల పాలనే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట.